నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు విజయవాడలో వైభవంగా ఆరంభమైన వాణిజ్య సదస్సు సీఎం జగన్ చేతుల మీదుగా ఎక్స్‌పోర్ట్ ఛాంపియన్ అవార్డు అందుకున్న తణుకు మహిళా పారిశ్రామికవేత్త రాజకుమారి విద్యారంగంలో ఎయిడెడ్ వ్యవస్థను కొనసాగించాలని కోరుతూ ఏలూరులో విద్యార్థుల ధర్నా తణుకులో ప్రపంచ శాంతి దినోత్సవ వేడుకలు శాంతిని పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ భూనిన విద్యార్థులు నవయుగ వైతాళికుడు గురజాడకు తణుకులో ఘన నివాళి విగ్రహానికి పూలమాలలు వేసి మహాకవి కృషిని కీర్తించిన విద్యార్థులు టీపీగూడెం లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ శాంతి దినోత్సవం శాంతి కథల పుస్తకాలు పంపిణీ భీమవరంలో గురజాడ జయంతిని నిర్వహించిన భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రం నివాళులు అర్పించిన సాహితీ ప్రియులు పేదలకు వరం ముఖ్యమంత్రి సహాయ నిధి స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి విశ్వరూప్ ఎగుమతుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ను అగ్రస్థానంలో నిలపాలనే లక్ష్యంతో విజయవాడలో రెండు రోజుల పాటు నిర్వహించి తలపెట్టిన వాణిజ్య ఉత్సవాన్ని మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు చౌకగా ఎగుమతుల నిర్వహణకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలను అంతర్జాతీయ ఎగుమతిదారులకు వివరించేందుకు ఏర్పాటు చేసిన స్టాల్స్ లో పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన ఇండియన్ హెయిర్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసిన స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది తల నీలాలు ఏ విధంగా సేకరిస్తారో పని ద్వారా ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారో ఎగుమతుల ద్వారా విదేశీ వాణిజ్యం ఏ విధంగా వస్తుందో అనే అంశాలను ఈ సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ పంక రాజకుమారి వివరించారు ఈ స్టాల్ ను ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేకంగా పరిశీలించి వ్యర్థాల నుంచి సంపద సృష్టించడాన్ని అభినందించారు అనంతరం ముఖ్యమంత్రి ఎక్స్పోర్ట్ ఛాంపియన్ అవార్డును రాజకుమారికి అందజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డితో పాటు ఇతర శాఖల మంత్రులు కురసాల కన్నబాబు మల్లంపల్లి శ్రీనివాస్ ధర్మాన కృష్ణదాస్ హెయిర్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ చిన్న మధ్యతరగతి పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పంకర్ రవీంద్రనాథ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు మహాకవి గురజాడ అప్పారావు 159వ జయంతిని ఏలూరు సత్రంపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో మంగళవారం ఘనంగా నిర్వహించారు తొలుత అప్పారావు చిత్రపటానికి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగు జాతి ఉన్నంత వరకు గురజాడ అప్పారావు కీర్తి ప్రతిష్టలు కొనసాగుతాయని అన్నారు గురజాడ తన రచనల ద్వారా తెలుగు భాషను పండితుల నుండి పామరుల వద్దకు తీసుకొచ్చారని ఆయన తెలిపారు తన రచనలైన కన్యాశుల్కం పుత్తడి బొమ్మ పూర్ణమ్మ దేశమును ప్రేమించమన్న ద్వారా సమాజంలోని మూఢాచారాలపై పోరాడారని షేక్ సాబ్జీ వివరించారు ఈ రాష్ట్ర తెలుగు భాష అభివృద్ధి కోసం తన జీవితాన్ని అంకితం చేసి అనేక కావ్యాలను రచించడమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి అసమానతను తొలగించేదాని కోసం దుష్ట సాంప్రదాయాలను తొలగించి మంచిని పెంచేదాని కోసం ప్రజలలో దేశభక్తిని ఇనుడింపు చేసేదాని కోసం తన సమయాన్నంతటిని కూడా శక్తిని ధనాన్ని కూడా వినియోగించి మరి ఎన్నో అమూల్యమైనటువంటి కావ్యాలు రాశారు కన్యాశుల్కం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ కూడా అందరి మన్నంలో పొందినటువంటి గొప్ప కావ్యంగా చరిత్రలు నిలిచిపోతుంది అలాంటి మహనీయుల యొక్క చరిత్రల్ని జీవితాలని అధ్యయనం చేస్తే నేటి తరం విద్యార్థులకి ప్రయోజనం ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు భవిష్యత్ కాలంలో ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి వ్యక్తులుగా తయారవుతారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి ఎస్ నరసింహమూర్తి బి సోమయ్య తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ ఎయిడెడ్ కళాశాలలను నిర్వీర్యం చేయవద్దని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ ఎదుట మంగళవారం ధర్నా చేపట్టారు ఎయిడెడ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 42-35ను రద్దు చేయాలని విద్యార్థులు నినాదాలు చేశారు ఈ నేపథ్యంలో కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన పలువురు ఏపీవీబి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ కార్యక్రమంలో ఈ సంఘం నాయకులు తరుగా ప్రసాద్ కార్తికేయ తదితరులు పాల్గొన్నారు ప్రపంచ శాంతి దినోత్సవాన్ని తణుకులో మంగళవారం ఘనంగా నిర్వహించారు ముఖ్యంగా లయన్స్ క్లబ్ల ఆధ్వర్యంలో ఈ అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా శాంతి దినోత్సవానికి ఉన్న ప్రాధాన్యతను టీసీఎన్ అందిస్తోంది తెల్లటి పావురాలు ఎగురుతుంటే వాటిని తిలకించిన మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది దీనికి కారణం పావురాలు శాంతికి ప్రతీకలు
శాంతి వ్యక్తికే కాదు సమాజానికి ప్రపంచానికి ఎంతో అవసరం. శాంతి లేని హృదయం అల్లకల్లోలం ఎలా అవుతుందో ప్రపంచంలో కూడా శాంతి సామరస్యం సహనం లుప్తమైన పక్షంలో మానవాళి మనుగడ దినదిన గండంగా మారుతుంది. దీనిని గుర్తించిన ఐక్యరాజ్య సమితి ప్రతి ఏటా సెప్టెంబర్ 21వ తేదీన అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని నిర్వహించాలని ప్రపంచ ప్రజలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు మొదటిసారిగా 1982 సెప్టెంబర్ 21న శాంతి దినోత్సవాన్ని అన్ని దేశాల ప్రజలు ఆచరించి కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా తణుకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బొమ్మల వీధిలోని మున్సిపల్ పాఠశాలలో శాంతి దినోత్సవాన్ని నిర్వహించి విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. తొలుత లయన్స్ వ్యవస్థాపకులు మెడ్విన్ జోన్స్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. క్లబ్ అధ్యక్షులు మాకిరెడ్డి కోటేశ్వరరావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి మానకొండ రవి రిజనల్, మాజీ అధ్యక్షులు కడియాల సూర్యనారాయణ, చీకటి శ్రీనివాసరావు, పి నాగభూషణం, అల్లూరి కరుణాకర్ చౌదరి, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆకుల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాగా సర్జాపురం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాస్తి సీతామహాలక్ష్మి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ప్రపంచ శాంతి దినోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థుల చేత శాంతిని పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. అలాగే ప్రపంచ శాంతి ఆవశ్యకత అనే అంశంపై వక్తృత్వ పోటీలు నిర్వహించి ప్రథమ ద్వితీయ స్థానాల్లో గెలుపొందిన బి సత్యనాగలక్ష్మి ఏ సత్యశ్రీలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షురాలు పుట్టా విజయశ్రీ మాట్లాడుతూ మానవ అభివృద్ధికి శాంతి ఎంత అవసరమో వివరించారు. ప్రపంచ శాంతి ఏంటి? ప్రపంచ శాంతి, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా శాంతిగా ఏ భయాందోళనలు లేకుండా చీకుచింత లేకుండా నిశ్చింతగా బ్రతకడమే ప్రపంచ శాంతి. అసలు ఈ శాంతి అనేది చిన్నతనం నుంచి ప్రతి మనిషిలోనూ ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ చుట్టూ ఉన్న వాతావరణ ప్రభావం, పరిస్థితుల ప్రభావం మనిషి మార్పు చెందుతాడు. అది మనిషి, సమాజం, సంఘం, ఊరు, రాష్ట్రం, దేశం, ఖండాలు ఈ విధంగా రూపాంతరం చెంది అందులోంచే ఉగ్రవాదులు పుట్టుకొచ్చి అశాంతిని చేసుకుంటున్నారు. కానీ అలా కాకుండా ఉండాలంటే విద్యార్థి దశ నుంచే ప్రతి చోట కూడా ఆ శాంతి అనేది ఉపాధ్యాయుల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా నేర్చుకుని ప్రతి ఒక్క కూడా పక్క వాళ్లతో గొడవ పడకుండా ముందు మనం హ్యాపీగా ఉంటే ఇతరులు ఎలా హ్యాపీగా ఉండాలని చెప్పినట్టుగా అందరూ కూడా సంతోషంగా ఉండాలి. మీరు సంతోషంగా ఉంటే ప్రపంచం. క్లబ్ అధ్యక్షులు వంగూరి కిషోర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు సనపల రమణ భాస్కర్ రమణమూర్తి, డెవలప్మెంట్ కమిటీ మెంబర్ వి వెంకటేశ్వరరావు, పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయుని టి వినోద తదితరులు పాల్గొన్నారు. దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా దేశమంటే పంటి కాదో దేశమంటే మనుషులోయ్ అని చాటి చెప్పి మన సమాజాన్ని జాగృతం చేసిన నవయుగ వైతాళికుడు గురజాడ అప్పారావు జయంతిని మంగళవారం తణుకులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తుంది. సమాజాన్ని పట్టిపీడుస్తున్న బాల్య వివాహాలు, కన్యాశుల్కం వంటి దురాచారాలపై తన కళాన్ని కత్తిలా సంధించి రచించిన కన్యాశుల్కం నాటకంతో గురజాడ మహాకవిగా ఆవిష్కృతుడయ్యారు. తెలుగునాట ఆధునిక సాహిత్యకారుడిగా వ్యవహారిక భాష ఉద్యమ సారథిగా వెలుగొందిన గురజాడ అభ్యుదయ కవిగా అందరి అభిమానాన్ని అందుకున్నారు. మంచి చెడ్డలు మనుషులందరినీ ఎంచి చూడగా రెండే కులములు మంచి అన్నది మాలమగితే మాలనే అగుదనంటూ దళితులను తనతో కలుపుకోలేని వారిని జాతి మత గురించి మాట్లాడే అర్హత లేదని ఖరాఖండిగా చెప్పిన మహాకవి గురజాడ మానవత్వం ఉన్న మహామనిషిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో తణుకు హౌసింగ్ బోర్డ్ కాలనీలోని విగ్రహానికి శశి జూనియర్ కళాశాల విద్యార్థులు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం ఈ కళాశాల ఇన్ఛార్జ్ నిమ్మగడ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ గురజాడ జీవిత విశేషాలను చదివి మానవత్వాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. అప్పారావు గారు మన తెలుగు జాతి ముద్దుబిడ్డ. ఆయన రచించినటువంటి రచనలు చాలా గొప్పవి. తెలుగు జాతిని చాలా ఉన్నతమైన స్థితికి ఆయన పద్యాల ద్వారా, గద్యాల ద్వారా, నాటకాల ద్వారా తెలియజెప్పి ప్రజల్ని చైతన్యవంతులు చేసినటువంటి గొప్ప వ్యక్తి. అది ఈరోజు ఆయన జన్మదినంగా పాటించుకుంటున్నాం. ఇంత మంచి గొప్ప వ్యక్తిని 53 సంవత్సరాల్లోనే ఆయన మనం కోల్పోయినా ఆయన రచనలు మాత్రం శాశ్వతంగా మన దేశాన్ని, ప్రజల్ని ఎంతో చైతన్యవంతులు చేసింది. ముఖ్యంగా కన్యాశుల్కం అనేటువంటి ఒక మంచి నాటిక ప్రజల్లో చాలా చైతన్యాన్ని తీసుకొచ్చింది. ఆ విధంగా
దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులై పట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేలు తలపెట్టవై అటువంటి రచనలు ప్రజలను చాలా ఉత్సాహవంతులుగా తీర్చిదిద్ది ప్రజల్లో చైతన్యాన్ని నింపి ఈ రోజుకి ఏనాటికి ఆయన శాశ్వతంగా మనందు ఉంటాడని ఇప్పుడు ప్రకటనలు.